వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ అండ్ నవయువ రైతులం. ఈరోజు ఈ వీడియో మొత్తం నైట్రోజన్కు సంబంధించి, మన ఏదైతే యూరియా యూసేజ్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఎలా అని ఒక ఫైండ్అవుట్ చేద్దాం. కొన్ని ఫ్యాక్టర్స్ మనము రైతు స్థాయిలో ఏవేవైతే మనం చేసుకోగలమో అన్నది ఆలోచించి కొద్దిగా రీసెర్చ్ చేసి తీసిన టాపిక్స్ అన్నమాట ఇవి. సో మనకి ఆల్మోస్ట్ ప్రకృతిలోనే నైట్రోజన్ చాలా మట్టుకి ఉంటుంది. సో దాన్ని వాడుకోవడం మొదలు పెట్టేసుకొని మనం యూరియా వాడకాన్ని 70-80% తగ్గించగలిగితే ప్రతి వ్యవసాయం కూడా మనకి ప్రాఫిటబుల్ అవుతుంది. ఈ యూరియా, డిఏపి, ఈ జాడ్యాలన్నీ మనకు స్టార్ట్ అయింది 1950 తర్వాత నుంచే. సో అప్పుడు మనం యూరియా వాడకం మొదలు పెట్టాము. అంతవరకు కూడా మనకి యూరియా అంటే ఏందో తెలియదు. మన పూర్వీకులు అంతా కూడా పంటలు పండిస్తూ వచ్చారు. ఆహార భద్రత అని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారు మనకి. అది ఇండస్ట్రీ అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం దాన్ని అలాగే ప్రమోట్ చేస్తూ వచ్చినారు ఇప్పటి వరకు కూడా. ఒకసారి మనం కృత్రిమ ఎరువులు వాడకం మొదలుపెట్టినప్పటి నుంచి మన ఆహార ఉత్పత్తి ఎలా పెరిగింది, ఎరువుల వాడకం, కృత్రిమ ఎరువుల వాడకం ఎలా పెరిగిందన్న చూస్తే కనుక ఆహార ఉత్పత్తి పెరిగింది 6%, బట్ ఎరువుల వాడకం పెరిగింది ఆల్మోస్ట్ 428% వరకు. సో ప్రతి రైతు దీన్ని గమనించుకొని ఎరువుల వాడకం తగ్గించి, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతిలో దొరికే ఎరువులను వాడుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటానికి చిన్న ప్రయత్నం ఇది. ప్రతి పంటకి కూడా మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి, నత్రజని ఎంత కావాలి ఒక్కొక్క పంటకి అన్నది. ఎగ్జాంపుల్కి సపోజ్ 130 కేజీల నత్రజని ఒక వరి వేయటానికి కావాల్సి వస్తే 3 డోసేజెస్లో ఇస్తారు. అది యూరియా రూపంలో 40% ఉంటుంది అనుకోండి. 130 కేజీలు 40% అంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక 5 బ్యాగుల వరకు యూరియా కావాల్సి వస్తుంది. అలా చూసుకొని ఎన్ని డోసేజెస్లో ఇవ్వాలా, నైట్రోజన్ ఎంత అవసరం అవుతుంది అని చూడండి. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి రైతులు కూర్చొని, ఎంత అవసరం అవుతుంది మనకి నైట్రోజన్ అని చెప్పేసి. తర్వాత రైతు స్థాయిలో దానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయనేది ప్రతి రైతు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కనుక నైట్రోజన్ అనేది ఓన్లీ యూరియాలో దొరకదు. అసలు మన మొత్తం విశ్వంలో చూసుకుంటే అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంటుంది. అరౌండ్ 21-20% వచ్చేసి మన ఆక్సిజన్ ఉంటుంది, మిగిలింది వాటర్ ఉంటుంది అన్నమాట. సో మనము ప్రతిదానికి ఆల్టర్నేటివ్ చూడాలి. రైతు స్థాయిలో అయితే కనుక ఫస్ట్ మనం చూడాల్సింది పచ్చిరొట్ట ఎరువుల్ని, జీలుగా, జనుము, పిల్లి పెసర, తర్వాత ఆల్ఫాల్ఫా అంటే కనుక మన హెడ్జ్ లూసర్న్, తర్వాత అజొల్లా, ఇటువంటి క్రాప్స్ని మనం కల్టివేట్ చేసుకోగలిగితే కనుక ఆల్మోస్ట్ 53-76 కేజీల నత్రజని దొరుకుతుంది అన్నమాట పంటలకి. సో ఇందులో అంతా కూడా యూటిలైజ్ అవ్వదు, ఒక 60% యూటిలైజ్ అయ్యి మిగిలిన 40% రిజర్వ్ చేసుకుని నెక్స్ట్ క్రాప్కి వస్తుంది. ఈ చెప్పిన 5 పంటలు కూడా నత్రజని ఎలాగ సంగ్రహించగలవు మన గాలిలో నుంచి అంటే కనుక ఆ పర్టికులర్గా చెట్లకు ఉండే గుణం అన్నమాట, దాన్ని లెగ్యుమెంట్ క్రాప్స్ అంటారు. ఈ లెగ్యుమెంట్ క్రాప్స్ గుణం ఏమి అంటే కనుక గాలిలో ఉండే నత్రజనిని తీసుకుని భూమిలో స్థిరీకరిస్తుంది. సో ఆఖరి దుక్కిలో మనమైతే ఎప్పుడైతే కనుక ఈ రిలేటెడ్ క్రాప్స్ అన్నింటినీ కూడా కలియదున్నతే కనుక ఈ వేరు బుడిపిల్లల్లో ఉంటుంది. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంది కదా, ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా దీని నేచర్ ఏంటి అంటే గాలిలో ఉన్న నైట్రోజన్ని మొక్క సంగ్రహించి వేర్ల దగ్గర పెట్టుకునే పద్ధతి అనమాట. సో ఆఖరి దుక్కిలో వేసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి ఇనిషియల్గా ఇవ్వాల్సిన యూరియా డోసేజెస్ ఒక 60-70% వరకు తగ్గుతుంది. బేసిక్గా ఈ విశ్వంలో నైట్రోజన్ ఉంది కదా, ఈ విశ్వంలో ఉన్న నైట్రోజన్ మనం ఇందాక చూసాం ఈ మొక్కల రూపంలో మనకి పచ్చిరొట్ట ఎరువుల రూపంలో వస్తుంది. అండ్ మనకు తెలియని ఇంకొకటి ఏంటి అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు గాలిలో ఉన్న నైట్రోజన్ విడిపోయి వర్షంతో పాటు కలిపి అప్పుడు భూమి మీద పడుతుంది. సో అందుకే మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక వర్షాకాలంలో ఎక్కువ మొక్కలు ఎందుకు చిగురిస్తాయి అంటే కనుక ఆల్మోస్ట్ 1 ఎకరాలో పడిన వర్షానికి సుమారు 8 కేజీల నత్రజని సరిపోయేంత వర్షపు నీళ్ళలో ఉంటుంది. సో అదొకటే రీజన్ వర్షాకాలంలో కూడా ఎక్కువ పంటలు పండుతాయి. నాకు తెలిసి ఇదే రీజన్ అనుకుంటా. ప్రతి రైతు కూడా ఆకాశం సైడ్ చూస్తూ ఉంటాడు దేవుడా అని. దేవుడు అంటే ఎక్కడో లేడు, నత్రజని రూపంలో విశ్వంలో ఉన్నాడు. తర్వాత సెకండ్ ఆల్టర్నేటివ్ మన పశువుల ఎరువులు. పశువుల ఎరువులలో ఆల్మోస్ట్ మనం ఎంత వాడుతున్నాం అన్నది మన రిక్వైర్మెంట్ని బేస్ చేసేసుకొని ఇప్పుడు ఏ ఎరువులు ఎంతెంత నత్రజని ఉంటుంది అన్నది సుమారుగా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఈ నత్రజని డోసేజెస్ని మనకు ఆల్రెడీ ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులతో పాటు కింద మనం ఈ డోసేజెస్ని కూడా ఇవ్వగలిగితే కనుక పచ్చిరొట్ట ఎరువుల్లో వచ్చేది ప్లస్ మీరు యూరియా యూసేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి ఈ ఎరువులు కలుపుకుంటే కనుక ఆల్మోస్ట్ మనము యూరియా యూసేజ్ అంతా కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక టన్ను ఉందనుకోండి, టన్నులో 3% అంటే సుమారు ఒక 20-30 కేజీలు. ఎస్. తర్వాత అజొల్లా వాడకం కూడా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3-4% వరకు నత్రజనిని పంటలకు అందిస్తుంది.
ఇది కాకుండా ఇంకా రెండవది లూసర్న్ పెల్లెట్ రూపంలో, అంటే ఇప్పుడు ఆల్ఫా ఆల్ఫా అని చెప్పాను కదా, ఈ వీటిని మొత్తం మొక్కల్ని ముక్కలుగా కదిలించేసి పెల్లెట్స్ రూపంలో పెట్టుకొని దీన్ని కూడా మెన్యూర్గా వాడుకోవచ్చు. దీంట్లో కూడా సుమారుగా 5% వరకు నత్రజని ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత మనకి ఎవరికి తెలియని ఏంటంటే ఈ వెంట్రుకలలో కూడా ఆల్మోస్ట్ 15% నైట్రోజన్ ఉంటుంది. ఇది యాక్చువల్గా వేస్ట్ ప్రొడక్ట్, ప్రతి బార్బర్ షాప్లోనూ బయటపడేస్తారు. ఈవెన్ నితిన్ గడ్కరీ కూడా దీనిపైన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ ఫార్మర్స్కి తక్కువ రేట్లోకి ఈ నైట్రోజన్, లిక్విడ్ నైట్రోజన్ ఇవ్వడానికి. తర్వాత ఇంకొకటి కట్ చేసిండే పచ్చి గడ్డి, ఏదైనా సరే లాన్ గ్రాస్ కానీ బ్యాంబూ గ్రాస్ కానీ దేనిలో అయినా కూడా మనకు దొరుకుతుంది అన్నమాట. తర్వాత సెకండ్ ఆప్షన్, ఫర్దర్ ఆప్షన్స్ పత్తి చెక్క. పత్తి చెక్కలో ఆల్మోస్ట్ ఒక 7% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటొకటి ఆల్టర్నేటివ్స్. తర్వాత ఆముదం చెక్క, సుమారు 4 నుంచి 6% నత్రజన్ ఉంటుంది ఇందులో కూడా. సో ఫార్మర్స్ స్థాయిలో ప్రతి ఒక్కటి ఏదైతే కనుక మనకు తక్కువ దొరుకుతుంది, యూరియాతో కంపేర్ చేసుకుంటే తక్కువ దొరుకుతుంది అనుకుంటే దానికి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడం అనేది బెటర్. ఇది కాకుండా పౌల్ట్రీ వేస్టేజ్, అంటే కోళ్ళ ఈకలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా 4 నుంచి 10% పైన వరకు నత్రజని ఉంటుంది. వీటితో పాటు ఆల్రెడీ మన వాళ్ళు వర్మి కంపోస్ట్ చాలామంది చేసుకుంటుంటారు, దాంట్లో కూడా మనకి నైట్రోజన్ కంటెంట్ బాగానే దొరుకుతుంది. వీటన్నిటితో పాటు కూడా ఈ ఆల్రెడీ ట్రెంచెస్ మెథడ్ ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేస్తుంటారు. నాకు తెలిసి ఇప్పటికే పొలం చుట్టూ ట్రెంచెస్ని తీయడం మొదలుపెట్టారు. ఈ ట్రెంచెస్లో వర్షాకాలం నీళ్లు స్టోర్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నుంచి ఎప్పుడైతే మనకు పంట వ్యర్థాలన్నీ కూడా ఎక్కడ పారేయకుండా ఈ ట్రెంచెస్లో వేసుకుంటే, అంటే మళ్ళీ పర్టికులర్గా ఎరువు కోసం మధుర కట్టుకొని చేసుకోకుండా ఈ ట్రెంచెస్లోనే మనం స్టోర్ చేయడం, ఈ పంట వ్యర్థాలు ఒక లేయర్ పంట వ్యర్థాలు, ఇంకొక లేయర్ ఎరువు, ఇంకొక లేయర్ చెరువు మట్టి, దాని తర్వాత ఇంకొక లేయర్ కావాలనుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి పప్పు జద్దీన్సులు ఏదన్నా పండించుకొని మొత్తం అక్కడ నుంచి కట్ చేసుకొచ్చేసి మొత్తం దీంట్లో ఇన్కల్కేట్ చేసుకొని దాంట్లో మనం అజిటోబాక్టర్ కానీ అజస్ప్రెడ్లం కానీ ఇటువంటి బ్యాక్టీరియా జీవన ఎరువులన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగితే కనుక రైతు స్థాయిలోనే మనకు చాలా మటుకు మనం కంపోస్ట్ ఎరువులను తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక సంవత్సరం మొత్తం మీద తయారు చేసుకొని పెట్టుకుంటే కనుక లాస్ట్ మూమెంట్లో మనం ఎరువుల కోసం ఎంప్లాడకుండా మళ్ళీ వెతకకుండా మనకి ఈజీగా రైతు స్థాయిలోనే దొరుకుతుంది. సో తద్వారా ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ మీ వేణుగోపాల్ ఫ్రమ్ నవయువ రైతులం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.